అధ్యక్ష రఘునందన్ గారు అందమైనటువంటి ఒక అబద్ధం మాట్లాడే ప్రయత్నం చేసిండు. సరే నేను అబద్ధం అనను గాని ఆయన కొత్త సభ్యుడు కదా అవగాహన లేక మాట్లాడిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అధ్యక్ష వారు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు 32 నుంచి 42 శాతానికి పెంచారు అని చెప్పినారు అని అన్నారు. కరెక్టే చెప్పినాం. కానీ వీళ్ళ ముసుగు ఎట్లా ఉందంటే అధ్యక్ష 32 నుంచి 42కు పెంచినట్టే పెంచిండ్రు. పెంచినప్పుడు నమ్మినాం ఒక ప్రధానమంత్రి గారి స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిగ్గా అమలు చేస్తుందని నమ్ముతాం కదా. మనం ఇట్లా మరి ఏది నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిస్తుందని అనుకోం కదా అధ్యక్ష. వీళ్ళ తీరు అట్లా ఉన్నది. 42కు పెంచినామని చెప్తే హర్షం వ్యక్తం చేసినాం. అయ్యా మా నిధులు పెంచిండ్రు, 32 నుంచి 42 శాతానికి పెంచినారు, ధన్యవాదాలు అని చెప్పినాం. ఎందుకంటే ఏదైనా మంచి పని జరిగితే డెఫినెట్గా ఆ సంస్కారం తెలంగాణకు ఉంటుంది, మంచిని మంచి అంటాం. కానీ జరిగింది ఏంటంటే అధ్యక్ష, పెంచుడేమో పెంచిండ్రు కానీ సెస్సుల రూపంలో పన్నుల వాటాను దించిండ్రు. పైకేమో 32 నుంచి 42కు పెంచిండ్రు కానీ ఏం చేసిండ్రు, పెట్రోల్ మీద సెస్సు, ఎడ్యుకేషన్ మీద సెస్సు, డీజిల్ మీద సెస్సు, ఇంకో దాని మీద సెస్సు అని కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన సెస్సుల రూపంలో తమ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. అంటే అధ్యక్ష ఇక్కడేంది, అది కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వస్తేనేమో దాంట్లో 42% వాటా రాష్ట్రాలకు పంచుతారు. సెస్సుల రూపంలో వచ్చిన డబ్బు రాష్ట్రాలకు పంచడం జరగదు. అంటే వీళ్ళు రాష్ట్రాలకు డబ్బు పంచొద్దు అని చెప్పి సెస్సుల రూపంలో తమ ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. అందువల్ల ఏమైంది యాక్చువల్గా పోయి పోయి లాస్ట్కి ఏడికి వచ్చిందంటే, నిజానికి మేము లెక్క తీస్తే అధ్యక్ష ఈ సెస్సుల మీద కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు సమకూర్చుకుంది అంటే 2021-22లో కేంద్ర ప్రభుత్వానికి తనకు వచ్చే ఆదాయంలో 22.56% సెస్సుల రూపంలో సమకూర్చుకున్నది. అంటే ఇప్పుడు ఎంతలో పంచిండ్రు వాళ్ళు 42%? 42% దేంట్లో పంచిండ్రు అంటే 78% కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బులో మాత్రమే 42% ఇచ్చిండ్రు. అంటే నెట్ నెట్ మన రాష్ట్రానికి ఎంత వాటా వచ్చిందంటే మా గౌరవ సభ్యుడు వివేక్ గారు చక్కగా చెప్పినారు, కరెక్ట్గా చెప్పింది అధ్యక్ష. వాస్తవంగా రాష్ట్రానికి ఇలా పన్నుల వాటా ఎంత వస్తుందంటే 29.6% మాత్రమే వస్తుంది. చెప్పిందేమో 42 కానీ ఇచ్చిందేమో 29.6. అధ్యక్ష గౌరవ సభ్యులు అన్నట్టు నిజంగా 42% ఇస్తే ఈ రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుండే అంటే 33,712 కోట్ల రూపాయలు తెలంగాణకు వస్తుండే. ఇది గ్రాంట్ అధ్యక్ష. అంటే 42 ఇస్తున్నామని చెప్పి నిజంగా వాస్తవానికి ఇచ్చింది ఎంత అంటే మనకు 29.6%. అంటే మనకు ఎంత నష్టపోయినాం అధ్యక్ష, దాదాపు 12.4% నష్టపోతా ఉన్నాం. ఈ 12.4% వివరాలు సంవత్సరం వారి కూడా చెప్పమంటే చెప్తా అధ్యక్ష. 2014-15లో 3,336 కోట్లు, 15-16లో 2,548 కోట్లు, 16-17లో 2,686 కోట్లు, మొత్తం 9 సంవత్సరాల్లో ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు న్యాయబద్ధంగా హక్కుగా తమ వాటాగా వచ్చేటువంటి డబ్బులో వాళ్ళు తక్కువ చేసి సెస్సుల రూపంలో వసూలు చేసుకొని ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రానికి 33,712 కోట్ల రూపాయలు ఇవాళ నష్టం చేసింది అధ్యక్ష. ఈ 33,000 వచ్చుంటే మనం ఒక 33,000 కోట్లు అప్పు తక్కువ తీసుకునే వాళ్ళం కదా అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అంటారు 42% ఇచ్చినాం. 42% ఇస్తామని చెప్పినారు కానీ వాస్తవంగా ఇచ్చింది 29.6% మాత్రమే. అధ్యక్ష గౌరవ సభ్యులు బట్టి గారు మాట్లాడినారు. బట్టి గారు కూడా వారి మాట ఎట్లుందంటే, గుమ్మిల వడ్లు గుమ్మిలనే ఉండాలి కానీ గుమ్మనం లెక్క పిల్లలు ఉండాలన్నట, గూటాల లెక్క పిల్లలు ఉండాలన్నట. అంటే ఇలా బట్టి గారు మా పరిపాలన చాలా గొప్పగా ఉండే అన్నారు. మీ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మాకు తెలివందా బట్టి గారు? మేము ఆనే కూర్చున్నాం కదా. ఎప్పుడన్నా ఈ శాసనసభ ఖాళీ కుండలు లేకుండా కందిలు లేకుండా ఎప్పుడన్నా ఈ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండేనా? ఎన్నడన్నా స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల నుంచి ఎప్పుడు చూసినా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఖాళీ కుండల ప్రదర్శనతో శాసనసభకు బయలుదేరిన ఎమ్మెల్యేలు, కందిళ్లతో ఆ గన్ పార్క్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు, ఎండిపోయిన మొక్కజొన్న చేన్లతో, ఎండిపోయిన వరి కంకులతో శాసనసభకు బయలుదేరిన ప్రతిపక్ష శాసనసభ్యులు. ఇది సినిమా కదా,
ఎప్పుడన్నా ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 8 ఏళ్లలా కరెంటు వస్తలేదు అని ఒక సభ్యుడు మాట్లాడిందా? మంచి నీళ్లు వస్తలేవు అని ఒక సభ్యుడు మాట్లాడిందా? ఖాళీ కుండల ప్రదర్శన ఏ రోజైనా ఈ శాసనసభలో జరిగిందా? అంటే అయ్యా మీ పరిపాలన ఉండాలని కోరుకోకుంది, మేము బాగా చేసినాం మా పరిపాలన లెక్క చేయింది అంటే కరెంటు కోతలు, నీటి బాధలు, ఎండిపోయే పంటలు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అయ్యా అది కావాలంటున్నారా భట్టి గారు? ఎరువుల కొరతలు, మందు సంచులు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకొని రోజుల తరబడి నిలబడే పాత రోజులు గుర్తు చేయకండి భట్టి గారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు గగ్గురు వస్తుంది అధ్యక్ష. గతంలో ఉన్న ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్ బాగ్ చెరుస్తాలో రైతుల్ని పిట్టల్లాగా కాల్చి చంపిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా అప్పులు తెస్తే అధ్యక్ష, విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో, తాగునీటి రంగంలో ఇవాళ మేము ఖర్చు పెట్టినాం. ప్రతి పైసా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టినాం. ప్రజల అవసరాలకు, ప్రజల ఆకాంక్షలకు ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో ఈ తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. ఈ పోరాటాల ఫలితాలు ప్రజలకు అందాలి. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ నీళ్ళు వచ్చినాయి కదా అధ్యక్ష. ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణిగా మారింది అధ్యక్ష. ఇవాళ పండిన పంటే దానికి సాక్ష్యం. ఇవాళ భారతదేశంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చిన తొట్ట తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇంకేదైనా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చిందా? ఈ తెలంగాణ ఇస్ ద ఛాంపియన్. ఇవాళ తెలంగాణలో ప్రారంభించిన మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా, హర్ ఘర్ కో జల్ కు ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. ఇది మన పనితీరు అధ్యక్ష. ఇవాళ ఈ మిషన్ భగీరథలు ఒక్క రూపాయి ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క పైసా కూడా ఇయ్యలే. నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా మొండి చేయి చూపించినటువంటి ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఈ మధ్య భారత పార్లమెంట్లో 2020 సెప్టెంబర్ 17వ తేదీన మన రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య ఎంత తెలంగాణలో అని అడిగితే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు తెలంగాణలో ఒక్కటి కూడా లేదు, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. భట్టి గారు మా లెక్క చేయండి అంటే ఇంకా కొన్ని వేల లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడి కాళ్ళు చేతులు వంకరపోయే విధంగా ఉంచమని చెప్తారా? గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే నల్లగొండ జిల్లా నుంచి కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టిన కనికరం రాని ప్రభుత్వం నాయన మీది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నా, గల్లీల కాంగ్రెస్ ఉన్నా కనీసం ఫ్లోరైడ్ బాధను తీర్చలేని చేతగాని చేవగాని ప్రభుత్వం మీద అధ్యక్ష. ఈ ఇన్ని ఏళ్ళు దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నా కనీసం ఫ్లోరైడ్ సమస్యను మీరు పరిష్కారం చేయలేకపోయినరు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే శాసనసభలో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా వచ్చే శాసనసభ ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. మీలాగా ఓట్ల కోసం చెప్పలే గుండెల్లో నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా, ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు గనక, ఫ్లోరైడ్ కష్టాలు చూసిన నాయకుడు గనక, ఉద్యమంలో గల్లీ గల్లీ, గ్రామ గ్రామం, తెలంగాణ వ్యాప్తం తిరిగిన నాయకుడు గనక, ఆ కష్టాలను తీర్చాలని ఒక హృదయంలో నుంచి నేను వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి నీళ్ళు ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ గారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే, హృదయంలో నుంచి చెప్పినాం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం చెప్పినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్షుడు.